ఇది మనం ఊహించింది. ఎందుకంటే టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు రెండు కూడా దే ఆర్ బేసికల్లీ ఎగ్నిస్ట్ ఫర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ టు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్. కాబట్టి వాళ్ళు చాలా ఫర్మ్గా ఉన్నారు. దే హ్యావ్ గివెన్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ టు మూవ్ టువర్డ్స్ పార్లమెంట్ ఈవెన్ ఎ సింగిల్ ఇంచ్ అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మూలంగా మనం మార్నింగ్ దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా అనేక వందల వేలాది మంది కార్యకర్తలు వచ్చి ఈనాడు ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మద్దతిస్తూ ప్రశాంతంగా ఎంతో పీస్ఫుల్గా మరి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్కి వెళ్ళి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, మేము ఒత్తిడి పెంచాలన్నటువంటిదే అక్కడ జరుగుతుంది. ది సీరియస్నెస్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బ్రింగ్ ఇన్ టు ది నోటీస్ ఆఫ్ పార్లమెంట్. మేము వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ప్రశాంతంగా వెళ్ళి ఇద్దామనుకున్నాం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చాలా కర్కశంగా డీల్ చేశారు. గతంలో మేము చాలా ఉద్యమాలు ఢిల్లీలో చేశాం. ఇదే జంతర్ మంతర్ దీంట్లో గతంలో అనేక యాజిటేషన్ కార్యక్రమాలు చేశాం. కానీ ఇంత నరహంతకంగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. మేమేమంటున్నామంటే మీరు ఆడిన మాటల్నే నిజం చేయమని మేము అడగడానికి వచ్చాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు స్పెషల్ స్టేటస్ అన్నటువంటి ముందు నుంచి మేము ఉన్నాం. కానీ ఈ గవర్నమెంట్ రాకముందే మీరు రాజ్యసభలో వెంకయ్య నాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ కానీ ఇది 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, విభజన జరుగుతారని చెప్పేసి డిమాండ్ని మేము డిమాండ్ చేశాం. మీరు చేసిన డిమాండ్ మేము చేసాం. ఇక్కడ మీరు చేసిన డిమాండ్నే మేము చేస్తే ఈనాడు మీరు లాఠీ ఛార్జీలు చేసి మొత్తం ఫైరింగ్కి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం మొత్తం అంతా హైదరాబాద్లోనే కేంద్రీకరించి అభివృద్ధి అంతా చేశాం. మొత్తం ఈనాడు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్టేట్ డెవలప్మెంట్ కానీ మొత్తం అన్ని కూడా ఇక్కడ పెట్టాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లేఖిచ్చాడో మొత్తం హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళింది. ఇప్పుడు మనకి సరైనటువంటి స్టేట్ లేదు, సరైనటువంటి స్టేట్ ఆఫీసులు లేవు, సరైనటువంటి ఈనాడు మనకి డెవలప్మెంట్ అయినటువంటి ప్రదేశం లేదు. కనుకనే మేము చాలా స్పష్టంగా ఇక్కడ ఒక పక్కన బెంగళూరు ఉంది, మరొక పక్క చెన్నై ఉంది, మరొక పక్క హైదరాబాద్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఖాళీ డెజర్ట్గా ఉంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇస్తే దీని మీద ఏమిటంటే మొత్తం రాయితీలు వస్తాయి, పన్ను రాయితీలు వస్తాయి, అలాగే గ్రాంట్లు వస్తాయి, 90% గ్రాంట్లు వస్తాయి, 10% మాత్రమే మనం రుణాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 10 ఏళ్ళు ఇలా ఉంటే మనం అభివృద్ధి చేసుకున్న తర్వాత ఇక కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదని మేము అడిగాం. కాబట్టి సార్, ఈరోజు మరొక ముఖ్య విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా 28న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు, అఖిల పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? మేము ఈ సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలతో కలిపి ఏదైతే 31వ తారీఖున శాసనసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉందో దాని ముందుగానే ప్రజల ఆకాంక్షలకు ప్రతిఫలించే విధంగా ఆల్ పార్టీస్తో స్టేట్ బంద్కు ప్రకటించారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు 28వ తేదీనాడు. కాబట్టి అది ఖచ్చితంగా ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అంత సక్సెస్ఫుల్ బంద్ని మనం చూసి ఉండబోమని కూడా నేను తెలియజేస్తున్నాను. 28న కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అన్ని వర్గాల ప్రజానీకానికి, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు